హాయ్ అండి. హాయ్ హాయ్ మేడం. నా పేరు ఉమర్ అండి. నేను తెలంగాణ హైదరాబాద్ ఇక్కడే పుట్టినాము. మా 4 ఫాదర్స్ ఇక్కడే. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపించింది మీకు? పరిపాలన తెలంగాణ అనేది కాదు, మాకు కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి ఇష్టమే. రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఉన్నాయండి, కాంగ్రెస్ అంటే మాకు చాలా ఇష్టము. ఎందుకంటే మా ఫాదర్ మా తాతలు అందరూ కాంగ్రెస్కి ఓటిచ్చారు. కాంగ్రెస్ అని అంటే మాకు ప్రేమతో కాంగ్రెస్ అనేది ఉంటుంది. పాలన ఎలా ఉందంటే ఇప్పుడైతే స్టార్ట్ అయింది, జస్ట్ ఒక 3-6 మంత్స్ అయిపోయింది, కానీ ఇప్పటికైతే యావరేజ్ అనేది కాదు మంచినే ఉంది. పవర్ ఇష్యూస్ అలా ఉన్నాయి కదా, సో పవర్ ఇష్యూ గురించి చాలా మంది తప్పు చెప్తున్నారని గవర్నమెంట్లో ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు. పగ బట్టి వాళ్ళు చెప్తారు, కానీ చాలా చోట వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ గురించి అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మీకు పవర్ ఇష్యూస్ ఉండదు, ఫైనాన్షియల్లీ కూడా ప్రాబ్లం ఉండదు. మేము తెచ్చేది బయట నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. బస్ట్ వెయిట్ అండ్ వాచ్. హామీలు అన్ని చేస్తున్నారా అండి? హామీలు అనేది ఇప్పుడు 6 హామీలు చెప్పారు, 2 అయితే అయిపోయినాయి. పెద్ద ఎలక్షన్ అయింది, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ అయిపోయింది, ఉంది హోప్ అయితే ఉంది. చెప్పారు చేస్తారు, అందుకే జనాలు ఓటేశారు, అదైతే గ్యారంటీ. కేసీఆర్కి నోటీసులు పంపారు కదా పవర్ ఇష్యూ మీద, ఫ్యూచర్లో కేసీఆర్ గారు జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? మేడం దాని మీద నో కామెంట్, ఎందుకంటే కేసీఆర్ గారు కూడా బాగానే పనిచేశారు. ఈవెన్ ఐ లైక్ కేసీఆర్ కేటీఆర్ ఆల్సో, దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. వాళ్ళు కూడా బాగానే చేశారు, వాళ్ళు తప్పు అయితే చేయలేదు. ప్రజలు ఎవరికి ఓటిస్తే వాళ్ళ ఎవరికి ఓటిస్తే అదే గెలుపు వాళ్ళదే కదా. దాని గురించి కేసీఆర్ గారు తప్పు చేశారు, మన రేవంత్ రెడ్డి గారు బాగా చేశారు అనేది ఏం లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా బాగానే వర్క్ చేసింది. కొన్ని ఏంటంటే కొద్దిగా డిస్ట్రిక్ట్స్లో తప్పు చేశారు, దానికి వాళ్ళకి ఫలితం వచ్చింది. కానీ మన రేవంత్ రెడ్డి గారు బాగా తిరిగారు, బాగా కష్టపడారు, మంచినే వాళ్ళకి ఆన్సర్ కూడా వచ్చింది, సీట్స్లో వచ్చినాయి, ఇప్పుడు పవర్లో ఉన్నారు. ఫ్యూచర్లో హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడని అనుకుంటున్నాను, మరి మీరేమనుకుంటున్నారు? నేను 5 సంవత్సరాల నుంచి ఇదే వింటున్నాను మేడం. 5 ఇయర్స్ అయిపోయింది, 5 ఇయర్స్ నుంచి హరీష్ రావు గారు వెళ్తారు అన్నారు. వాళ్ళ మామయ్య వెళ్ళిపోయింది కదా, ఆయన అయితే ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్లో. ఎవ్రీబడి నీడ్స్ మనీ, అదైతే గ్యారంటీ. చెప్పలేము ఎవరెవరు డబ్బులతో ఏమైనా కొనవచ్చు, అదే కరెక్టే. చూస్తున్నాం కదా మనైతే ప్రస్తుతం ఎంతమంది కాంగ్రెస్ నుంచి బీజేపీలో జంప్ అవుతున్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జంప్. ఇది ఏంటంటే పాలిటికల్లో ఒకటే ఏంటంటే డబ్బులు ఎక్కడ ఉంది అక్కడ పని చేయాలంత. ఓకే, కేసీఆర్ గారు ఫోన్ హ్యాక్ చేయటం ప్రాజెక్ట్ మీద అవినీతి చూపించాడని అంటున్నారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్? మేడం ఫోన్ హ్యాక్ అనేది ఇప్పుడు ఇండియాలో మామూలు అయిపోయింది, ఎక్కడైనా అవుతుంది, పొలిటికల్ స్టంట్ ఇది, నడుస్తూనే ఉంటుంది. దానికి మనం దానికి మనం సమాధానం ఇవ్వలేము, అది జరుగుతూనే ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా ఉంటూనే ఉంటుంది అది, ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. కొన్ని లూప్ హోల్స్ గురించి వాళ్ళు చేస్తారు ఆ పని, అది నడుస్తూనే ఉంటుంది. ఇంకా నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? భారత్ రాజ్. ఓకే, మీరు ఆంధ్రానా తెలంగాణ? తెలంగాణ. ఓకే అండి, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది అండి మీకు? ప్రజెంట్ అయితే సో బెటర్ మేడం. ఓకే, అన్ని చెప్పినట్టు చేస్తున్నారా? కంప్లీట్ అయితే ఇంకా ఏం చేయట్లేదు, ఒకటి రౌండ్ మాత్రం అయితే అమల్లో ఉన్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? బెటర్ మేడం, బాగుంది, బాగుంది. 10 ఇయర్స్ ఉన్నది కానీ బాగానే ఉంది. ఫ్యూచర్లో హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడని అంటున్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు? వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మేడం, ఎందుకంటే ప్రజెంట్ బీజేపీ 3 టైమ్స్ వచ్చింది పవర్లో, కాబట్టి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయండి. కేసీఆర్ గారు అధికారాన్ని మిస్యూజ్ చేశారని అనుకుంటున్నారు చాలా మంది, మరి మీరేమనుకుంటున్నారు? కరెక్టే మేడం, అదే మిస్యూజ్ చేయడం మాత్రం అదే కరెక్ట్ మేడం. ఇప్పుడు పవర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఊరికి పవర్ పోతుంది వస్తుంది, సో రేవంత్ రెడ్డి గారు వచ్చాక అంత పవర్ కరెక్ట్గా ఉండట్లేదు, సో మీరు దాని మీద ఏమవుతుంది మేడం? కేసీఆర్ ఉన్నప్పుడు అంత ప్రాబ్లం లేదు, ఒకవేళ 5 మినిట్స్ అట్లా పోయింది అని అంటే ఇమీడియట్లీ కరెంట్ వచ్చేది, కానీ ఈయన వచ్చిన తర్వాత మాత్రం పోయింది అని అంటే మేము కాల్ చేసి మరీ వాళ్ళకి ఫోన్ చేసి వేయండి అని చెప్పి వేయించుకోవాల్సి వస్తుంది చెప్పేసి వాళ్ళంతలా వాళ్ళు మాత్రం వేయట్లేదు మేడం. పవర్ది మాత్రం చాలా ప్రాబ్లం. ఫ్యూచర్లో కేసీఆర్ గారు జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? చెప్పాలని మేడం, చెప్పలేను.